సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని, నేను ఎన్ని మంచి పనులు చేసినా కూడా క్రెడిట్ అంతా మా అత్తకే వెళ్ళిపోతుంది. ఊర్లో అందరూ ఆమెనే మెచ్చుకుంటూ ఉంటారు. ఇట్లా కాదు, ఈసారి ఏది చేసినా సరే నన్నే మెచ్చుకునేలా చేయాలి. ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా బాలు వేణు అనే ఇద్దరు పిల్లలు వచ్చారు. ఆంటీ. ఎవరు? ఆంటీ. హా, ఏంటి? వినాయక చవితి చందా రాస్తా అన్నారు. చందా రాస్తా అన్నానా? నేనా? ఎప్పుడు? మీరే కదా ఆంటీ, మొన్నొకరోజు వస్తే వినాయకుణ్ణి పెట్టండి, తర్వాత ఇస్తాను అన్నారు. హా, మీరు అది గుర్తు పెట్టుకుని వచ్చారా? నేనింకా ఆ రోజే మర్చిపోయి ఉంటారులే అనుకున్నాను. డబ్బులిస్తాను అన్నాక ఎందుకు మర్చిపోతామా ఆంటీ? మీరైతే మర్చిపోతారా? ఇవ్వండి ఆంటీ. అయినా తెల్లారితే నిమజ్జనం పెట్టుకుని ఇప్పుడు చందా ఏంట్రా, వెళ్ళండి, వచ్చే సంవత్సరం చూస్తాలే అని అంది. పిల్లలిద్దరూ షాక్. వచ్చే సంవత్సరమా? ఒరే వేణు, చూసావారా, అప్పుడు కూడా ఇలాగే తర్వాత రండి అని, ఆ తర్వాత వచ్చాక కూడా ఇప్పుడా వచ్చేది ముందే రావాలి కదా అంటారు. అర్థమైంది లేండాంటీ మీ సంగతి. ఏమొద్దులే, మీరు వద్దు, మీ చందా వద్దు, పోండి అంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం, ఒరే ఒరే ఆగండ్రా. హాయ్, పెద్ద ఆంటీ వచ్చారు. నీకు కొంచెమైనా బుద్ధుందానే, పిల్లలకి చందా ఇస్తాను అని రమ్మని చెప్పి వచ్చే సంవత్సరం దాకా ఆగమంటావా? నేను ఇస్తా అన్నాను కానీ ఈ సంవత్సరమే అని చెప్పానా? నీలాంటిదే అట, అన్నం పెడతా అని చెప్పి సున్నం పెట్టిందంట. ఇదిగోండి ఈ డబ్బు తీసుకొని నిమజ్జనం చాలా ఘనంగా జరిపించండి అని 500 ఇచ్చింది. ఆ డబ్బు తీసుకుని పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చూసిన చంద్రకాంతం మనసులో, అంటే ఆ పిల్లల ముందు నేను బ్యాడు, ఈమె గుడ్డా? అమ్మో, ఈ విషయం అందరికీ తెలుస్తే ఇంకేమైనుందా? లేదు, ఆమె వాళ్ళకి 500 ఇచ్చింది కదా, చెప్తా ఉండండి అని మనసులో అనుకుంటూ పైకి, అరే ఆమె ఎంతిచ్చింది? 500? ఇదిగో ఈ 1000 తీసుకొని ఇంకా ఘనంగా నిమజ్జనం ఏర్పాట్లు చేయండి అని 1000 రూపాయలు ఇచ్చింది. పిల్లలిద్దరూ షాక్. ఏమే, ఈ బుద్ధేదో ముందుండొచ్చు కదనే. అయినా దేవుడికిచ్చేది కొద్దిగైనా అది భక్తితో ఇస్తే అది చాలా శ్రేష్టమైంది. అంతేగాని నేనేదో 500 ఇచ్చినా అని నువ్వు పంతానికి పోయి నా ముందే నువ్వు 1000 రూపాయలు ఇస్తే గది భక్తి అనరే. ఏమో అత్తయ్య, ఇన్ని రోజులు అత్యాశకెళ్ళి చాలా కకృతి పడ్డా కదా, ఈసారి నాకు మంచి పేరు రావడం కోసం నీకన్నా 1 రూపాయి ఎక్కువ ఇద్దామని డిసైడ్ అయ్యాను. అంటే ఏందే నీ ఉద్దేశం, నువ్వు నాకంటే ఎక్కువనా? అంత లేదే నీకు. రే ఇదిగోండి ఈ 2000 తీసుకొని వెళ్ళి ఇంకా ఇంకా ఘనంగా నిమజ్జనం ఏర్పాట్లు చేయండి అంటూ 2000 ఇచ్చింది. ఆ 2000 తీసుకుని పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. చంద్రకాంతం అవాక్కై, 2000 ఇచ్చారు కదా, నేనేమైనా తక్కువ తిన్నానా? నేను మీకంటే ఎక్కువిస్తాను అంటూ లోపలికి వెళ్ళి తన భర్త పర్సు తీసుకుని వచ్చి ఇచ్చింది. అది చూసిన సూర్యకాంతం, ఏందే పర్సు పట్టుకొచ్చినావు? మరి మీరు ఎంత ఇచ్చినా దానికంటే ఎక్కువ ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యాను కదా, అందుకే పర్సే పట్టుకొచ్చాను. మీరు వెళ్ళి మావయ్య పర్సు తెస్తారా ఏంటి? తీసుకురండి. ఆయన పర్సు మెయింటైన్ చేయడు కదనే, అందుకే నేను పర్సు పట్టుకొచ్చాను. పిల్లలు ఇది తీసుకొని నిమజ్జనం ఏర్పాట్లు చేయండి. ఏర్పాట్లు ఎలా ఉండాలంటే వచ్చే సంవత్సరం వరకు అబ్బా ఏం చేశారా అన్నట్లుండాలి. వెళ్ళండి. థ్యాంక్స్ ఆంటీ, ఇంకా చాలు, ఈ నిమజ్జనానికి మీరే మా చీఫ్ గెస్ట్లు. మీరిద్దరూ వచ్చి మేం పెట్టే ప్రసాదాలు తిని వినాయకుడి లడ్డు ఒకరు, యాపిల్ ఒకరు తెచ్చుకోవాలి. ఎందుకంటే మా చందాలు ఇచ్చిన వాళ్ళల్లో మీరే ఎక్కువ ఇచ్చారు, తప్పకుండా రావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వచ్చి ఎడమొహం పెడమొహంగా కూర్చుని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉన్నారు. అప్పుడే హాల్లోకి వచ్చిన చంద్రకాంతం భర్త మోహన్, అమ్మా నా పర్స్ కనపడట్లేదేంటి? ఇంకెక్కడ పర్సురా, నీ పెళ్ళాం చందాలకేసింది కదా. ఏంది చందాలకిచ్చిందా? ఉసే ఎవడైనా చందా అడిగితే 100-200 పర్సులో నుంచి తీసిస్తాడే, నువ్వేందే ఏకంగా పర్సే ఇచ్చేసినవు. మరి మీ అమ్మ 2000 ఇచ్చింది, అందుకే నేను పర్సు మొత్తం ఇచ్చేశాను. అమ్మ 2000 ఇచ్చిందంటే దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది, దానికి నువ్వు పర్సు మొత్తం ఇచ్చేస్తావానే. అదే మా అమ్మ 200,000 ఇచ్చేస్తే నువ్వు నన్నే ఇచ్చేస్తావా? తీసుకుంటాను అంటే అలాగే ఇచ్చేదాన్నేమోనండి అనగానే మోహన్ షాక్. ఇదంతా కాదు, నాకు ఒక డౌటే,
పిల్లికి బిచ్చం కూడా పెట్టవు నువ్వు. అలాంటిది నీకు పర్సెట్లయ్యాలనిపించింది? అట్లా అంటున్నారనే కదండి ఇలా చేశాను. అమ్మో, నిన్ను మార్చడం ఆ వినాయకుడి వల్ల కూడా కాదే, ఛీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ బాలు, వేణు ఇద్దరు వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రసాదాలు అన్ని చేయిస్తూ ఉన్నారు. విగ్రహాన్ని ఊరేగించడానికి ట్రాక్టర్ మాట్లాడి ఆ ట్రాక్టర్ ని శుభ్రంగా కడిగి ఆ ట్రాక్టర్ ని పచ్చని ఆకులతో అలంకరించారు. మళ్ళీ అత్తాకొడల దగ్గరికి వచ్చి, ఆంటీ కాసేపట్లో ఊరేగింపు మొదలవుతుంది, మీ ఇద్దరు రావాలి. అలాగే వస్తాంలే అని చెప్పి అక్కడి నుంచి బాలుణ్ణి పంపించారు. అత్తాకొడలిద్దరూ నిమజ్జనం దగ్గరికి వచ్చారు. పంతులు నిమజ్జనానికి పూజ చేస్తూ ఉన్నారు. అత్తాకొడలిద్దరూ పూజ జరిగిన చోటే నిలబడి ఉన్నారు. పూజ అంతా అయ్యాక లడ్డు వేలం జరుగుతూ ఉండగా, పంతులు గారు లడ్డు వేలం వేయద్దు. అదేంటి నాయన, మీలో ఎవరైనా తీసుకుంటారా ఏంటి? అవును పంతులు గారు, డబ్బులు లేక పెట్టామా లేదా అన్నట్లుగా మేము వినాయకుడిని నిలబెట్టాము. కానీ ఇప్పుడు ఇంత గొప్పగా ఏర్పాట్లు చేశామంటే దానికి ఈ ఇద్దరే కారణం. వాళ్ళు పోటీ పడి మరీ మాకు చందాలిచ్చారు. అందుకనే ఈ లడ్డూలు ఇంకా ఏమైతే వేలం వేసి అమ్ముతారో అవన్నీ వాళ్ళిద్దరికే ఇచ్చేయండి అనగానే అత్తాకొడలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. పంతులు గారు బాలు మాటల్ని మెచ్చుకొని, బాగా చెప్పావు బాబు, ఇవన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను. అమ్మా ఇలా వచ్చి ఇవి తీసుకోండి అనగానే చంద్రకాంతం, ఒక్క క్షణం పంతులు గారు, మా ఆయన్ని పిలుస్తాను, ఇవి ఆయన చేతులకే ఇవ్వండి. అలాగే పిలిపించండి అమ్మా అనగానే చంద్రకాంతం ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. హాల్లో మోహన్ కూర్చుని ఉన్నాడు. ఏమండి ఏమండి, తొందరగా రండి. ఎక్కడికే? వినాయకుడి నిమజ్జనం దగ్గరికి. ఎందుకు? అక్కడ కూడా నా జేబుల్లో చిల్లు పెట్టడానిక? అబ్బా రండి అని చెప్పి అతను చేయి పట్టుకుని అక్కడి నుంచి విగ్రహం దగ్గరకు తీసుకొచ్చింది. మోహన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. పంతులు, నాయనా 11 రోజులు పూజలు చేయబడిన లడ్డు, ఇంకా మిగతావన్నీ ఈ విగ్రహాన్ని పెట్టిన కుర్రాళ్ళు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ ఆవిడ మీ చేతులకు ఇవ్వమని చెప్పింది. ఇలా వచ్చి ఇవి పుచ్చుకోండి అని అన్నాడు. ఆ మాటలు విని మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ షాకులోనే వెళ్ళి అన్ని తీసుకున్నాడు. తర్వాత పిల్లలందరూ కలిసి విగ్రహాన్ని ట్రాక్టర్లో ఎక్కిస్తూ, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అంటూ ఆ విగ్రహాన్ని ట్రాక్టర్లో ఎక్కించారు. ఎక్కించి ఊరంతా తిప్పి తీసుకెళ్లి ఆ ఊరి చెరువులో నిమజ్జనం చేశారు. అత్తాకొడలిద్దరూ ఇంటికొచ్చి హాల్లో కూర్చుని సేద తీరుతూ ఉండగా మోహన్ వచ్చి, అమ్మయ్యా పెళ్ళైన ఇన్ని రోజులకి నువ్వు చేసిన మంచి పని ఇదే అనుకుంటా, దీనివల్ల అంతా మంచే జరిగింది, ఏమంటావమ్మా? అంతేగా, ఏమే చంద్రం, ఇప్పుడు సంతోషంగా ఉందానే, అందరూ నిన్ను మెచ్చుకున్నట్టేగా. అవునత్తయ్య, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, ఎప్పుడు నేను ఏం చేసినా నన్ను ఆపుతారు కదా, అలాంటిది మరి నేను పర్స్ అంతా ఇచ్చేటప్పుడు మీరు నన్ను ఎందుకు ఆపలేదు? అదా నా బిడ్డ అన్నాడు కదా, అమ్మ ఏది చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుందని. ఆ 2000 కూడా ఎందుకు ఇచ్చిందంటే, చెయ్యక చెయ్యక సాయం చేద్దాం అనుకుంటున్నావు, అందులోనూ వినాయక నిమజ్జనానికి. సర్లే, ఆ వినాయకుడు ఇది చేసిన పొరపాట్లకి ఇట్లా చేయించుకుంటున్నాడేమో అనుకొని ఇక నేను కూడా ఏం మాట్లాడలేదే. కానీ చంద్రం, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అన్ని విషయాల్లో ఇట్లా పనికిరాదు. అర్థమైందా? అర్థమైంది అత్తమ్మా. నేనైతే చాలా హ్యాపీ అత్తమ్మా, నన్ను మెచ్చుకున్నారు కదా, అది చాలు. థ్యాంక్ యూ గణేషా అనగానే ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు.